దేవుని పరిశుద్ధ నామమును స్తోత్రములు. దిన ధ్యానాంశము ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం చదువుకున్నాం. ఈ ఫిలిప్పీలు రాసిన పత్రికను మనం యాక్చువల్గా 4 అధ్యాయాలు 4 భాగాలుగా విభజించినట్లయితే, మొదటి అధ్యాయంలో క్రైస్తవ జీవిత తత్వశాస్త్రం అని, ఫిలాసఫీ ఆఫ్ క్రిస్టియన్ లివింగ్ అని మొదటి అధ్యాయాన్ని, 2వ అధ్యాయాన్ని మనం చూసినట్లయితే క్రైస్తవ జీవితం ఒక నమూనా, ప్యాటర్న్ ఫర్ క్రిస్టియన్ లివింగ్, 3వ అధ్యాయాన్ని మనం చూసినట్లయితే క్రైస్తవ జీవిత బహుమానం అనగా ప్రైజ్ ఫర్ క్రిస్టియన్ లివింగ్, 4వ అధ్యాయాన్ని చూసినట్లయితే క్రైస్తవ జీవిత శక్తి, పవర్ ఫర్ క్రిస్టియన్ లివింగ్ అని ఈ 4 భాగాలుగా మనం విభాగించుకోవచ్చు. ఇది దీనిలో 4 అధ్యాయాలు ఉన్నాయి, 155 వచనాలు. అయితే ఇప్పుడు మనం క్రైస్తవ జీవిత శక్తి అనగా పవర్ ఫర్ క్రిస్టియన్ లివింగ్ గురించి ఆలోచించినట్లయితే, పౌలు ఫిలిప్పీలకు రాస్తూ ఏమని చెప్తున్నాడంటే 4వ అధ్యాయం 4వ వచనంలో, ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి అని. ఆనందించుడి అనేది, ఆనందించడం అనేది క్రైస్తవ జీవితంలో శక్తికి మూలం. శక్తికి మూలం అని అంటే, మనం శక్తిగా ఉండాలంటే మనం ఆనందించాలి. పౌలు సీలులు జైల్లో వేసినప్పుడు వాళ్ళ పాటలు పాడటం మూలన, ఆనందించడం మూలన జైలు యొక్క పునాదులు కదిలినాయి. అలాగే మనకు ఏదైనా శ్రమ వచ్చినప్పుడు ఆనందించి మనం ప్రభువును, ప్రభువా నీవు ఈ శ్రమ ఇచ్చినందుకు నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నానని మనం ప్రార్థన చేయాలి. ఒక జరిగినటువంటి సంఘటన నేను చెప్తాను. మొన్న నేను బయట పనిచేస్తున్నప్పుడు రాళ్లలో ఒక రాయి తెగింది, రక్తం కారుతూ ఉంది చేతికి. మళ్ళా 2వ రాయి ఇక్కడ తెగింది, రక్తం కారుతూ ఉంది. నేను ప్రార్థన చేసుకునే ప్రతి పని మొదలు పెడుతూ ఉంటాను. అయితే అది తెగినప్పుడు, రక్తం కారుతున్నప్పుడు నేనేమనుకున్నానంటే, తెగినందుకు నేను బాధపడలేదు, రక్తం కారుతున్నందుకు నేను బాధపడలేదు. ప్రభువా నీకు వందనాలు, పెద్ద గాయమై ఇంకా బాగా రక్తం కారలేదు కదా ప్రభా, చిన్న గాయంతోనే ఆపేవు కదా ప్రభు అని నేను దేవునికి కృతజ్ఞతతో చెల్లించినప్పుడు నా కళ్ళ ఉంటే నీళ్లు వచ్చింది. అందుకనే దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసు అనే దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది. ప్రేర చూడండి, ఆనందించడి, ప్రభువునందు మరలా చెప్పుదని ఆనందించడని పౌలు చెప్తున్నాడు. ఎందుకనే సరసాల్లో ఉండి పత్రిక రాస్తున్నప్పుడు పౌలు ఆనందంలో ఉన్నటువంటి ప్రభువును ఆనందించాలి. ప్రభా, ఏదైనా మనకి చిన్న ఏదైనా ఇబ్బంది వచ్చిందనుకోండి, మనం ఏం చెప్పాలి? ప్రభా, ఈ చిన్న ఇబ్బందితోనే మాకు సహాయం చేసే ప్రభా, ఇంకా పెద్ద ఇబ్బంది వస్తే మేము తట్టుకునే వాళ్ళం కాదు కదా ప్రభా అని మనం ప్రార్థన చేయాలి. చూడండి, ఎవరైనా సపోజ్ జబ్బు చేసి హాస్పిటల్లో జాయిన్ అయ్యారనుకోండి, మనం ఏం చేయాలి? ప్రభా, ఈ హాస్పిటల్లో జాయిన్ తీసుకొచ్చి ఈ విధంగా నన్ను బ్రతికించినందుకు నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా, మరణానికి నన్ను అప్పగించలేదు కదా ప్రభు అని ప్రార్థన చేయాలి. చూడండి, ఏసేపు జైల్లో వేసిబడినప్పుడు పోతీపుర భార్య యొక్క చెప్పినటువంటి పితృల మూలన పోతీపుర జైల్లో వేశాడు. కానీ జైల్లో ఉన్నప్పుడు నేను హెబ్రీడును, ఇక్కడ జైల్లో వేయటకు నేనేమి చేయలేదని అతను చెప్తున్నాడు. దాన్ని బట్టి దేవునికి కృతజ్ఞత చెల్లించాడు. కనుక దేవుడు పైనుండి ఆయన యొక్క సాక్ష్యాన్ని ఆలకించి పరోకు కళ రప్పించి యోసేపును బయటకు తీసుకుని వచ్చి సింహాసనం మీద కూర్చున్నట్టుగా మనం చూస్తాం. దేవుని వాక్యం రాయబడిన ఏదైనా స్పష్టంగా మనతో మాట్లాడుతుంది. ఆనందించుడి, మరలా చెప్పుదిన ప్రభునందు ఆనందించుడి. ఈ ఆనందం ఇది క్రైస్తవ జీవితంలోనే ఉంటుంది, కానీ అన్యులకి ఇది ఉండదు. ఇప్పుడు కరోనా వచ్చింది, చాలామంది ప్రభువా కరోనా వచ్చింది నీకు వందనాలు స్తోత్రాలు, మాకు రాకుండా చేస్తున్నావు ప్రభా నీకు వందనాలు స్తోత్రాలు, అందరికీ కూడా రాకుండా చేయండి ప్రభా, ఎక్కువ మందికి ఇది వచ్చినందు వల్ల ప్రజలు తెలుసుకుని అనేక మంది రక్షణ పొందినట్లుగా చేస్తున్నారు ప్రభా. కానీ దీనివల్ల ఇబ్బంది కాకుండా క్రైస్తవులు కానీ ఇతరులకు ఎవరికి ఇబ్బంది రాకుండా ఉండండి ప్రభా అని మనం ప్రభుని స్తుతించాలి. 2వది, సహనమును సకల జనులకు తెలియజేయనీయుడి అని దేవుని వాక్యం ఉన్నది. 5వ వచనం ఏముందంటే, మీ సహనమును, సహనం అంటే ఏంటంటే సహనమును సకల జనులకు తెలియబడనీయుడి, ప్రభు సమీపముగా ఉన్నాడు గనుక దేని గురించి చింతపడవద్దని చెప్తున్నాడు. అంటే ప్రార్థన చేయాలి. శక్తి యొక్క రహస్యము ప్రార్థన. ప్రార్థన చేయటం వలన దానియేలు, చూడండి దానియేలుకు తెలుసు వాళ్ళు కుట్ర చేస్తున్నారని, వాళ్ళందరూ కుట్ర చేసి రాజు దర్యావేజు దగ్గర ఒక శాసనం పుట్టించారు. నెల రోజులు ఎవరు కూడా దర్యావేజుకు తప్ప ఎవరికి కూడా ఏ విధమైనటువంటి విజ్ఞాపన కానీ ప్రార్థన కానీ ఏది చేయకూడదని వాళ్ళు శాసనం చేశారు. ఆ శాసనం చేసినప్పుడు దానియేలు యథాతిథిగా వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడు. యెరూషలేము గోడతో, యెరూషలేము తట్టు తలుపులు తెరిచి, దేవుడు శాసనము చేసిన వారికి శాసనం చేసే వాళ్ళ ఉద్దేశము తెలుసు, రాజు యొక్క ఉద్దేశము తెలుసు, పరిస్థితులు తెలుసు. దానియేలుకు నీతిమంతుడు విశ్వాసం వల్ల జీవించనుంది, నీతిమంతుడు సింహం వల్లే ధైర్యంగా ఉండిందనింది, సీయోను కొండ వల్లే స్థిరంగా ఉంటాడనింది. కనుక దానియేలు చేసే పని ఏమీ తప్పేమీ కాదు. అతను సహనమును తెలియజేస్తూ సమీపముగా ఉన్నాడని ప్రభువుకు ప్రార్థన చేస్తున్నప్పుడు అద్భుతంగా చెరసాలగా సింహాల బోనులు వేసినను, సింహాల నోళ్లను మోయించినట్లుగా చూస్తాం. సింహాల నోళ్ళలో, సింహాల గుహలో వేయటానికి దానియేలును తీసుకుంటూ, హీ వాజ్ నాట్ షేక్డ్, ఆయన ఏమి
ఆయనేమి కలవరం చెందలేదు, ఆయనేమి వణికిపోలేదు. ఎందుకనగా సజీవుడైన క్రీస్తు దేవునితో ఆయనకు సంబంధం ఉంది కనుక చనిపోతే ప్రభువు దగ్గరికి వెళ్తాను, బ్రతికితే దేవుని మహిమార్థమై ఉంటుందనే ఉద్దేశంతో అతడు వెళ్ళాడు. సహనము అంటే వారిని ఎవరిని ఏమి దూషించలేదు కానీ సహనముతో వెళ్ళి దేవునికి యొక్క ఆయనకి గొప్ప పేరు తెచ్చినట్లు, దేవుని ఆయన సాక్ష్యాన్ని కాపాడుకున్నట్లుగా మనం చూస్తున్నాం. తర్వాత చూడండి, దేనిని గురించి చింతించుకుడి చింతింపకుడి కానీ ప్రతి విషయంలోనూ అంది. దేనిని గురించి చింతింపకుడి అని ఉంది. ప్రభు మన పక్షంలో మనకు విరోధి ఎవడండి? దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది. దేవుని ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరిగినది. రోమీయులకు రాసిన పత్రిక 8:28 వచ్చింది. దేవుడే మన పక్షం ఉండగా మనకు విరోధి ఎవడు? ఎందుకనక ఇక్కడ పేతురు రాసిన పత్రిక 5 మనం చూస్తుంటే దేవు పేతురు చాలా స్పష్టంగా రాసింది. రెండే పేతురు రాసిన పత్రిక, మొదటి పేతురు పత్రిక 5 ఏమని చెప్తున్నాడంటే, ఏమో చెప్తున్నాడు, ఆయన మిమ్మల్ని గూర్చి చింతించుతున్నాడు కనుక 5:7 కనుక మీరు చింత యావత్తు ఆయన మీద వేయుడి. కరువైనను ఖడ్గమైనను హింస అయినను లేకపోతే ఉపద్రవమైనను ఏదైనాను దేవునికి వేయాలి. ఎందుకనగా ఆయన మన ఇస్రాయేల్ను కాపాడువాడు, కునుకడు, నిద్రపోడు అని దేవుని వాక్యం ఉన్నది. కనుక ఆయన కాపాడందే మనం ఎంత ప్రయత్నం చేసినాను, మనం ఎంత చింతించినను అది వేస్టే. ఎందుకనగా దేవుడు చెప్తున్నాడు, అడుగుడి మీకు ఇవ్వబడును, తట్టుడి మీకు తీయబడిన దేవుని వాక్యం మనకి మత్తయి సువార్త 7 ఒక మాట ఉంది. 7 ఒక మాట ఉంది. అడుగుడి మీకు ఇవ్వబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును, అడుగు ప్రతివాడును పొందును, వెదుకువానికి దొరుకును, తట్టువానికి తీయబడును ఉంది. ఎందుకనగా చూడండి, మనుషుడు మీలో ఏ మనుషుడే నేను తన కుమారుడు తన రొట్టెను అడిగినను వానికి రాతినిచ్చిన, చేపను అడిగిన ఎడల పామునిచ్చిన, మీరు చెడ్డవారయ్యుండి మీ పిల్లలకు మంచి ఈవులు ఈయనెరిగి ఉండగా పరలోకమందున్న మీ తండ్రి తను అడుగు వారికి అంతకంటే ఎంతో నిశ్చయముగా మంచి ఈవులు ఇచ్చినని దేవుని వాక్యం మనతో మాట్లాడింది. ప్రియరా, అసలు ఈ పత్రిక రాయటానికి కారణం ఏంటంటే, మొదటిగా మనం చూసినట్లయితే రోమాబందీ గృహంలో ఉన్న పౌలుకు ఫిలిప్పి సంఘమారు ఎపఫ్రదిత అనే వ్యక్తి ద్వారా ఒక బహుమానమును పంపారు. అందు నిమిత్తం వందనాలు తెలుపుతూ వారు దీనమనస్కులై ఐక్యతతో జీవించాలని, వారి మధ్య ఉన్న తప్పుడు బోధకుల నిమిత్తము హెచ్చరిస్తూ చెరలో ఉన్న పౌలు ఫిలిప్పి సంఘస్థులను ధైర్యపరచుతూ హింసలు వచ్చినప్పటికీ ప్రభువులో స్థిరముగా ఉండాలని, ఎల్లప్పుడూ ఆనందంగా ఉండాలని ప్రోత్సహిస్తూ రాసిన గ్రంథమే ఈ పత్రిక. ఇది యాక్చువల్గా చూసి ఫిలిప్పి సంఘంలోనికి ఫిలిప్పి సంఘస్థులకు రాసినటువంటి పత్రిక. ప్రియులు ఆలోచించని, ఆయనే శ్రమలలో ఉండి వీళ్ళని ఫిలిప్పీలను ఆయన బలపరుస్తున్నాడు. చూడండి, ప్రభువు సమీపముగా ఉన్నాడు, దేని గురించి చింతింపడు. ప్రభువు సమీపంగా ఉంటే సాలడు, ప్రభువు సమీపంగా ఉంటే సింహాల బలైన ఇబ్బంది ఏమి లేదు, ప్రభు సమీపంగా ఉంటే అగ్నిగుండమైనను ఏమి ఇబ్బంది ఏమి లేదు, ప్రభు సమీపంగా ఉంటే మనకి ఎక్కడ ఉన్నను పర్లేదు. చూడండి, కేబారు నదీ తీరం ఉన్నటువంటి హేస్కేలుకు దేవుని ఆత్మ వెళ్ళి ఆయనతో ఆయనకు దర్శనం ఇచ్చింది. కనుక హేస్కేలు కేబారు నది అనగా సరసాలలో ఉండి కూడా దేవుని వాక్యాన్ని, దేవుని యొక్క మాటల్ని ప్రకటించగలిగాడు. అదే చూడండి, బబులోను చక్రవర్తి యొక్క సామ్రాజ్యంలో ప్రధానమంత్రిగా ఉన్నటువంటి దానియేలు ప్రభు సమీపంగా ఉన్నాడు కనుక ఆయన అక్కడ కూడా దేవునికి వాక్యానుసారంగా జీవించగలిగాడు. ప్రియరా, మనం ప్రభు సమీపంగా, ఇట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, ద రిలేషన్ బిట్వీన్ యువర్ సెల్ఫ్ అండ్ ద క్రైస్ట్. దేవునికి నీకు మధ్య ఉన్నటువంటి సంబంధం ఎలా ఉన్నది, ఇది ఫస్ట్. దేవునికి మనకి సంబంధం ఉంటే అది సింహమైనను లేకపోతే తోడేలైనను లేకపోతే ఎవరే క్రూరమైన వారేనని ఎవరు ఏమీ చేయలేదు. ఎందుకనగా ఆయన యూదాగోత్రపు సింహము, లోకమును జయించినటువంటి ఆయన జయశీరుడు కనుక ఆయన మనతో ఉంటే మనం చింతపడవలసిన అవసరం ఏమీ లేదు అని దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది. అంతేకాదు, దేవునికి ప్రతి విషయములను ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకంగా ఉండమని చెప్తున్నాడు. ఇది మనం యాక్చువల్గా ఆలోచించినట్లయితే ప్రతి విషయములను కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలని దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది. ఎందుకనగా దేవునికి కృతజ్ఞతాస్తుతులు, గ్రాటిట్యూషన్ అనగా దేవునికి మనం కృతజ్ఞత, ప్రభువా ఈరోజు భోజనం తినడానికి అవకాశం ఇచ్చే ప్రభా నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తాను, ఈరోజు క్షేమముగా గడపడానికి సహాయం చేసే ప్రభా నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తాను, ఈ ఉదయకాలమున ప్రభా మేము లేచిటకు ఎవరు మా బంధువుల నుంచి కానీ, మా చుట్టాల నుంచి కానీ, మా సంఘస్థల నుంచి కానీ, మాకు సంబంధించిన వారిని గురించి కానీ, ఎవరిని గురించి ఎటువంటి ఇబ్బందికరమైనటువంటి వాక్యాన్ని సందేశం మాకు రాలేదు ప్రభా నీకు స్తోత్రములు, ఎవరు ప్రభా మా కాలనీలో ఎవరు కూడా ఏ విధమైన ఇబ్బంది పడలేదు ప్రభా నీకు స్తోత్రములు. కృతజ్ఞతలు చెల్లించటం అనేది ప్రతి విషయంలోనూ ప్రార్థనతోనూ విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీరు విన్నపములు దేవునికి తెలియజేయండి. ప్రార్థన దేవునితో మనకి సంభాషణ,
దేవునితో మనకి సాంగత్యము, దేవునితో మనము మాట్లాడుట. ప్రార్థన అంటే ఏంటంటే ముఖాముఖిగా ఒక మనిషితో మాట్లాడినట్టుగా దేవునితో మాట్లాడతాయి. ఎందుకనగా మనము పరిశుద్ధాత్మ, ఎందుకనగా తాను ఎందు విశ్వాసం ఉంచి తాను ఎందు చూడండి, మనం యోహాను సువార్త మొదట అధ్యాయము 12వ తన్ను ఎందరు అంగీకరించో వారికి అందరికీ, అనగా తన నామం ముందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలకు ఆయన అధికారం అనుగ్రహించిన. మొదట మనం ఆయన ఎందు విశ్వాసం ఉంచాము, అప్పుడు మనం దేవుని పిల్లలం అయ్యాము. దేవుని పిల్లలం అయ్యామంటే దేవుడు మనకు తండ్రి కనుక ఆయనతో మనం అడగటానికి ఏమాత్రం సంకోచించకూడదు. ఎందుకనగా ఎవడైనను అడుగువాడు సందేహించకుండా అడగాలని యాకోబు పత్రిక మనతో, యాకోబు రాసినటువంటి పత్రికలో మనం ఉంది. ఎందుకనగా సందేహించువాడు ద్విమనుషుడు అంటారు, ఆయనకి ఏమీ దొరకదు. అందుకని మనం అడిగేది ఎందుకు అడిగేది, దేవుని చిత్తానుసారంగా మనం అడిగితే ఖచ్చితంగా దేవుడు మనకు సహాయం చేస్తాడని ఈ ఫిలిప్పీలకు రాసిన పత్రిక ద్వారా మనకి పౌలు గారు మనకి స్పష్టం చేసిన ప్రియుల, దేవుని వాక్యం ఎప్పుడు కూడా చాలా స్పష్టంగా ఉంటుంది. ఎందుకనగా ప్రార్థనలో నిలకడగా ఉండి కృతజ్ఞత గల వారి ఉండి దాని ఎందు మెలకుగా ఉండడని దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది. అంటే ఈ ప్రార్థన అడిగేటప్పుడు మనం జాగ్రత్తగా దేవునికి ఉచ్చరింప సిక్కిం కానీ మూలుగులతో ఆత్మ తానే మనకు ప్రార్థన నేర్పుతుంది. కనుక ప్రార్థన విజ్ఞాపన, విజ్ఞాపన అంటే అనేక మంది కోసం మనం విజ్ఞాపన చేయాలి. అనేక ఆత్మలు రక్షించిపోతున్నాయి. ప్రపంచంలో అంతా కూడా ఒకే విధంగా ఉన్నటువంటి వ్యాధి, కరోనా అనే వ్యాధి అందరినీ కూడా గజగజలాడిస్తుంది. ఎవరికి వస్తుందో ఎవరికి రాదో తెలీదు, దాన్ని ఎలా కంట్రోల్ చేయాలో తెలీదు, ఎవరిలో ఆ వ్యాధి ఉందో కూడా తెలియదు అని అనేక మంది ప్రముఖులైనటువంటి వారు అనేక మంది చెప్తున్నారు. విజ్ఞాపన చేయాలి. ఎందుకనగా నీతిమంతులు చూడండి, యాకోబు రాసిన పత్రిక, యాకోబు రాసిన పత్రిక మనం చూస్తే చూడండి, యాకోబు రాసిన పత్రిక, యాకోబు రాసిన పత్రిక 5:16 మనం చూస్తే ఏముంది, నీతిమంతుని విజ్ఞాపన మనఃపూర్వకం గలదై బహు బలము గలదై ఉండి. నీతిమంతుని మొదటగా నీవు చేసే విజ్ఞాపన ప్రభువుకు నీకు ఉన్నటువంటి మొత్తం సమస్యలన్నీ కూడా నువ్వు పరిష్కరించుకోవాలి. ఎందుకనగా ఏమి, రక్షింప నేరకుంటకు యెహోవాస్తం కురుచగా లేదు, విననలకుంటకు ఆయన చెవులు మందముగా లేవు, మీకు ఉన్నట్టు మీ దోషములే ఆయనకు మీకు అడ్డు వస్తున్నాయని యెషయా గ్రంథం 59:9 ఉంది. కనుక దేవునికి మనకి ఉన్నటువంటి ముందు అకౌంటు అది తీర్చేసుకోవాలి, టాలీ చేసేసుకోవాలి. ప్రభువా, నేను చేసిన దోషాలను నన్ను క్షమించండి, నీ కుమారుడుగా నేను వస్తాను, సమీపానికి వస్తానికి నాకు అవకాశం ఇవ్వండి, నీ రక్తం చేత నన్ను అభిషేకించండి, ఇదిగో నీ సన్నిధిలో నీ ప్రాంగణంలో నేను ప్రవేశిస్తున్నాను ప్రభు, నన్ను పరిశుద్ధుడిగా చేయండి, నేను చేసే ప్రార్థన నీకు ఇష్టపూర్వకంగా నువ్వు అంగీకరించడానికి కావాల్సిన యోగ్యత నాకు దయచేయండి ప్రభు అని మొదట ఆ ఉన్నటువంటి పరిశుద్ధాత్మ పరిశుద్ధతను మనం సంతరించుకొని అప్పుడు ఆయన ప్రాంగణంలోనికి, అనగా ప్రార్థన చేయడానికి ఆయన యొక్క కొలువులోనికి లేకపోతే ఆయన యొక్క కోటలోనికి ఆయన దగ్గరికి మనం వెళ్ళటానికి మార్గాన్ని సుగమం చేసుకుని మనం వెడితే అప్పుడు దేవునితో మనం సాంగత్యం చేయడానికి అవకాశం ఉంటుంది. అప్పుడు మనము ఎందుకనగా నీతిమంతుడు విశ్వాసం వల్ల జీవించునని దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది. అబ్బకు గ్రంథంలో ఉన్నది, అలాగే గల్తీలకు రాసిన పత్రిక 3:11 ఉంది, అలాగే మనం చూసినట్టే హెబ్రీలకు రాసిన పత్రిక 10:38 ఉన్నది, అలాగే రోమీలకు రాసిన పత్రిక 1:17 ఉంది. ప్రియులారా, ఆలోచించండి, నీతిమంతుడు అనగా నీతిమంతుడు విశ్వాసం వల్ల జీవించును. నీతిమంతుడు కావాలంటే యేసు రక్తం వల్లే మనం నీతిమంతుడిగా తీర్చబడతాం, లేకపోతే నీతిమంతుడిగా తీర్చబడలేము. అలాగా యేసుక్రీస్తుని అంగీకరించి ఆయన రక్తంలో కడగబడి బాప్తిస్మను తీసుకుని నీతిమంతుడిగా మనం తీర్చబడిన తర్వాత మన విజ్ఞాపన బలం. అందుకే విజ్ఞాపన చేయడానికి ముందు మనల్ని మనం పరిశుద్ధపరచుకోవాలి. అనగా మనల్ని మనం పరిశుద్ధపరచుకుంటే ఆ పరిశుద్ధపరచుకున్న తర్వాత మనం దేవుని సన్నిధిలోకి వెళ్ళి మన తండ్రి అని మనం విజ్ఞాపన చేయడానికి కావాలి. అందుకనే ముందర చదివినటువంటి వాక్యంలో మీరు యోహాను మొదటి యోహాను ఎందుకనగా చూడండి, మా చేతులు దేనిని తాకి చూసాను, చేతులు దేనిని తాకి చూసినట్టు ఎలా ఉందని, దేనిని తాకటం అంటే ఏంటి, యేసుక్రీస్తుని రొమ్మును ఆనుకున్నటువంటి శిష్యుడు యోహాను. యోహాను దేవుని దగ్గర యేసుక్రీస్తు శిష్యార్కం చేసినప్పుడు అందరికన్నా చిన్నవాడు, 25 సంవత్సరాలు. చూడండి, కనులారా ఏది చూసిమో, ఈజ్ ఎగ్జాక్ట్లీ డిస్క్రైబింగ్ ది థింగ్స్, అనగా ఉన్నటువంటి ఆయన ఖచ్చితంగా జరిగినటువంటి విషయాన్ని చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు, ఆది నుండి మేము ఏది ఇంటిమో, ముఖాముఖిగా ఆయనతో 3.5 సంవత్సరాలు విన్నాడు వాక్యం. కన్నులారా ఏది చూసిటమో, కన్నులారా ఆయన చూశాడు. ఏది నిదానించి కనుగొంటిమో, ఆయన కనుగొ. చూడండి, మనకి యోహాను రాసినటువంటి యోహాను రాసినటువంటి సువార్తలో ఒక వాక్యాన్ని మనం చూసినట్లయితే చూడండి, ఇక్కడ పరిశీలించి వీళ్ళు వచ్చారు. ఎందుకంటే చూడండి ఏమని చెప్తున్నాడు, చూడండి యోహాను అక్కడ నజరే ఈయన నతానియేలుకి ఫిలిప్పు చెప్పినప్పుడు ఫిలిప్పు
మొదటి అధ్యాయం 45 వచనంలో ఫిలిప్పు నతానీయులను కనుగొని ధర్మశాస్త్రంలో మోషేయు ప్రవక్తలను ఎవరిని గురించి వ్రాసిరో ఆయన కనుగొంటిమి, ఆయన యోసేపు కుమారుడైన నజరేయుడు యేసు అని అతనితో చెప్పను. అందుకు నతానీయులు, నజరేతులో నుండి మంచిదేదైనను రాగలదా అని అతనిని అడుగగా వచ్చి చూడమని ఫిలిప్పు అతనితో చెప్పను. అంతేకాదండి, ఆంద్రేయ కూడా చూడు, యోహాను మాటలు విని ఆయనని వెంబడించిన ఇద్దరిలో ఒకడు సీమోను పేతురు యొక్క సహోదరుడైన ఆంద్రేయ. అది 40 నుంచి 40 వచనం నుంచి చూద్దాం. యోహాను సువార్త మొదట అధ్యాయం. ఇతడు మొదట తన సహోదరుడైన సీమోనుని చూసి, మేము మెసయాను కనుగొంటిమిని అతనితో చెప్పి యేసు నద్దుకు అతన్ని తోడుకుని వచ్చాను. మెసయాను మాటకు అభిషిక్తుడు అర్థము. చూడండి, మెసయాను కనుగొంటిమని చెప్తున్నాడు. అంటే వీరు కూడా పరిశీలించే దేవుని దగ్గరకు వచ్చారు. పరిశీలించారు, 3.5 సంవత్సరాలు యేసుక్రీస్తును దగ్గరగా ఉండి పరిశీలించారు. ఆయన చేర్చి ఆయన జీవితాన్ని చూశారు, ఆయన చెప్పే మాటలు చూశారు, ఆయన మరణాన్ని చూశారు, ఆయన పునరుద్ధానాన్ని కూడా చూశారు. కనుక మా చేతులతో దేనిని తాకి చూసినా అది మీకు తెలియచేస్తున్నామని దేవుని వాక్యం అనగా నీతిమంతుని విజ్ఞాపన అనేది విజ్ఞాపన మనఃపూర్వకంగా లేదని, స్వార్థంతో విజ్ఞాపన చేయకూడదని. మన పిల్లల కోసం ఒక విధంగాను, సంఘబడుల కోసం ఒక విధంగాను విజ్ఞాపన చేయకూడదు. మనఃపూర్వకమైన సమృద్ధిగా దీవించమని అందరి మీద ప్రార్థన చేయాలి. మనఃపూర్వకంగా ప్రార్థన చేయాలి. మనం చేస్తే బహుబలము గలదయ్యుండును, అంటే పరలోకం యొక్క ఆయన్ని కదిలించిన. చూడండి, దేవుని దగ్గర మనం విజ్ఞాపన చేసేటప్పుడు మనఃపూర్వకంగా చేస్తే, ఇష్టపూర్వకంగా చేస్తే కొన్నిసార్లు దేవుని మనం తాకేమా అనేటటువంటి అనుభవం కలుగుతుంది. కొన్నిసార్లు మనం చేతులైతే ప్రార్థన చేస్తున్నప్పుడు పరలోకము మన చేతులకి తాకుతుందా అన్నట్లుగా దేవుని ఆత్మ మనం సంగిస్తూ ఉంటుంది. ఉచ్చరింప సైక్యము కానీ ఆత్మ ప్రేరణతో మనం ప్రార్థన చేస్తూ ఉంటాం. అలా మనఃపూర్వకం గలదై ఉండదని దేవుని వాక్యం మనతో మనం బహుబలము గలదై ఉండదు అని చెప్తున్నాడు. ఇక్కడ యోకోబు అందరితోనే వదిలివేయలేదండి. 17 అధ్యాయం. ఏలియా మన వంటి స్వభావం గల మనుషుడే, వర్షింప కూడినట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా. ఇక్కడ మనం ప్రార్థన విజ్ఞాపన మనఃపూర్వకమైన ఆసక్తితో చేయాలండి. ఆసక్తి అంటే చేస్తాడు అనేటటువంటి ఉద్దేశంతో దేవుడు మనం అడిగే వాటిని అన్నిటి కూడా చేస్తాడు. అందుకని దేవుడు చెప్పాడు, అడుగు వాటికన్నా ఊహించు వాటికన్నా అత్యధికమైన బహుమానం దయచేయగల యేసుక్రీస్తునందు మనం రక్షించాలి. ఆసక్తితో చేయాలి అంటే మనం అడిగేది ఖచ్చితంగా జరుగుతుందని చెప్పాలి. ఇక్కడ చూడండి ఏమని చెప్తున్నాడు. ఇక్కడ అదే యాకోబు 5 అధ్యాయం 13 వచనం. మీలో ఎవరికైనా శ్రమ సంభవించినా అతడు ప్రార్థన చేయవలను, ఎవరికైనా సంతోషము కలిగినా అతడు కీర్తన పాడగలను పాడవలను, మీలో ఎవడైనను రోగి అయి ఉన్నాడా అతడు సంఘపు పెద్దలను పిలిపింపవలను, వారు ప్రభువు నామం అతనికి నూనె రాసి అతని కొరకు ప్రార్థన చేయవలను, విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును, ప్రభువు అతని లేపును, అతడు పాపము చేసిన వాడైతే పాపక్షమాపణ ముందు అని. చూడండి, విజ్ఞాపన అనేది ఇక్కడ మనం ప్రతి విషయంలోను ప్రార్థన విజ్ఞాపనల చేత దేవునికి మనం ప్రార్థన చేయాలండి. తర్వాత చూస్తే అదే వచనం 6వ వచనం, కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములను దేవునికి తెలియచేయండి అన్నాడు. చూడండి, కృతజ్ఞతాపూర్వకంగా ఉండాలండి. కృతజ్ఞతాపూర్వకంగా, అసలు మనం రక్షించబడ్డటే మనకి కృతజ్ఞత. ఉచితంగా వచ్చింది మనకు రక్షణ. పాపులమై ఉండగా మనము మన పాపానికి శిక్ష మనం పొందవలసి ఉండగా యేసు క్రీస్తు ఈ లోకంలోనికి వచ్చి ఆయనే మన పాపములకు ప్రాయశ్చిత్తంగా మరణించాడు. ఎందుకనగా మనం చూసినట్లయితే హెబ్రీయులకు రాసిన పత్రికను మనం గమనించినట్లయితే, హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 22వ వచనంలో, రక్షణ సిందింపకుండా పాపక్షమాపణ కలుగుదని సామాన్యంగా చెప్పవచ్చును. సామాన్యంగా అంటే ఇది జనరల్గా రక్తము చిందింపకుండా పాపక్షమాపణ జరగదని ఉంది. ఎందుకనగా దేవుడు లేవీ కాండంలో ఇచ్చినటువంటి బలులను బట్టి అపరాధ పాప పరిహారార్థ బలి కానీ లేకపోతే పాప పరిహారార్థ బలి కానీ లేకపోతే దహన బలి కానీ ఈ రక్తము చిందించకుండా పాపక్షమాపణ జరగదు. రక్తము చిందించుట బలి అనేది దేవుడికి మనకిని మధ్య ఒక వారధి లాంటిది, అది సంధి లాంటిది. దాన్ని మనం దేవుడిచ్చాడు. అందుకనే ఈ కృతజ్ఞతాపూర్వకంగా తెలియజేయండి. యేసు క్రీస్తు వలనే ఎవడైనా ప్రార్థన చేస్తే విశ్వాసము, ఎవడైనా విశ్వాసం కలివాడు అంటే వాడు దేవుని కోసం దేవునికి. చూడండి, దేవుని దగ్గరకు వచ్చేవాడు ఆయన విశ్వాసము కలిగి ఉండాలంటండి. విశ్వాసము లేకుండా చూడండి, ఎబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 6వ వచనంలో, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉంటే అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియు తను వెదుకు వారికి ఫలము దయచేయవాడనియూ నమ్మవలేను కదా అని. అంటే విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉంటే అసాధ్యం అని దేవుని వాక్యమే మనతో మాట్లాడుతుందండి. ఇది విశ్వాసం కలవారమండి. విజ్ఞాపన చేత కృతజ్ఞతాపూర్వకంగా మనం చేయాలి. కృతజ్ఞతాపూర్వకంగా చూడండి, చూడండి మనం చూసినట్లయితే యేసు ప్రభు అక్కడ లూకాసు వార్త మనం చూసినట్లయితే 20
ఒకటో అధ్యాయంలో మనం చూసినట్లయితే, రెండు లూకా సువార్త 21వ అధ్యాయములో మనం చూసినట్లయితే, చూడండి ప్రభు, చూడండి 21వ అధ్యాయము 1 నుండి 4వ వచనం వరకు, కానుక పెట్టెలో తమ కానుకలు వేయుచున్న ధనవంతులను ఆయన పారచూసెను. ఒక బీద విధవరాలు 2 కాసులు అందులో వేయుచుండగా చూచి, ఈ బీద విధవరాలు అందరికంటే ఎక్కువ వేసినని మీతో నిజముగా చెప్తున్నాను, వారందరూ తమకు కలిగిన సమృద్ధిలో నుండి కానుకలు వేసిరి, కానీ ఈమె తన లేమిలో తనకు కలిగిన జీవనమంతయు వేసినని వారితో చెప్పెను. కృతజ్ఞతాపూర్వకం ఇవ్వాలని, మనకి దేవుడు ఇచ్చిన దానిలో మనం దేవునికి ఇస్తున్నాం, కానీ దేవుడు మనకిచ్చిన దానిలోనే మనం దేవునికి ఇస్తున్నాం, కానీ మనం సొంతగా ఇచ్చింది ఏమిటి? అందుకని దావీదు మహారాజు, నీవు మాకు దయచేసిన దానిలో నుంచి నేను మీకు ఇస్తున్నామని దావీదు మహారాజు మాట్లాడినట్టుగా చూస్తాం. కృతజ్ఞతాపూర్వకం అంటే ఇది ఖచ్చితంగా ఆత్మలో జరిగి శరీరానుసారంగా మనం వ్యక్తపరుస్తూ ఉండాలి. చూడండి ఇక్కడ ప్రియుడు, మనం ఆలోచించినట్లయితే లూకా సువార్త 19వ అధ్యాయంలో ఇక్కడ ఒక మాట చదువుతుందాం. చూడండి 19వ అధ్యాయం 8వ వచనంలో చూద్దాం. చూడండి 8వ వచనం నుంచి జక్కయ్య చెప్తాడు. జక్కయ్య నిలబడి, ఇదిగో ప్రభు, నా ఆస్తిలో సగము బీదలకు ఇచ్చుతున్నాను, నేను ఎవరి యొద్దనై నేను అన్యాయంగా చేసిన దేనినై నేను తీసుకుని ఎడల అతనికి 4 గంతలు మరలా చెల్లించనని ప్రభువుతో చెప్పాను. ఇది చూడండి, దేవుడు ఏమన్నా జక్కయ్య ఇంటికి వెళ్ళి నువ్వు అలా చేసావు ఇలా చేసావు అని చెప్పాడా? జక్కయ్య అయితే మాట్లాడలేదు. జక్కయ్య అయితే దేవుడు ఒకే మాట చెప్పాడు, జక్కయ్య చూడండి. యేసు ఆ చోటికి వచ్చినప్పుడు 19వ అధ్యాయం 5వ వచనంలో యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కన్నులెత్తి చూసి, జక్కయ్య త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట ఉండవలసినదని అతనితో చెప్పగా అతడు త్వరగా దిగి సంతోషంతో ఆయనను చేర్చుకొనేను. దేవుడు చేసింది ఏంటి? నీ ఇంట్లో ఉండాలని చెప్పాడు అంతే దేవుడు. నేడు నేను ఇంట ఉండవలసింది ఉందని చెప్పాడు. వెళ్ళినప్పుడు ఆటోమేటిక్గా దేవుడు అతని ఇంట్లో ఉన్నాడు, కానీ దేవుడు జక్కయ్య యొక్క పరిస్థితి ఏమీ రివీల్ చేయలేదు, అంటే చెప్పలేదు నువ్వు ఎలా చేసావు ఎలా చేసావని, నువ్వు పాపాలు ఒప్పుకోవాలని. కానీ జక్కయ్యతో హీ హాజ్ నాట్ డిస్కస్డ్ ఎనీథింగ్, జక్కయ్యతో అతని పర్సనల్ అంటే వ్యక్తిగత విషయాలు దేవుడు ఏది కూడా చర్చించలేదు. కానీ జక్కయ్య మాత్రం, అనగా పరిశుద్ధాత్మ మనలోనికి వచ్చినప్పుడు, జక్కయ్య ఇంటిలోనికి ప్రభువైన యేసుక్రీస్తు వచ్చినప్పుడు, జక్కయ్య మనసులోకి ప్రభువైన యేసుక్రీస్తు వచ్చినప్పుడు, పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు అపరిశుద్ధమైనది జక్కయ్య హృదయంలో కానీ ఇంట్లో కానీ ఉండటానికి జక్కయ్య అవకాశం ఇవ్వలేదు. ఎందుకనగా నేను పరిశుద్ధుడిని కనుక మీరు పరిశుద్ధులయ్యుండని 1 పేతురు పత్రిక 1వ అధ్యాయం 14వ వచనం దేవుని వాక్యం ఉన్నది. మీరు ఆలోచించండి, జక్కయ్య దగ్గరికి వచ్చిన వెంటనే కృతజ్ఞతాపూర్వకంగా సంతోషముతో అందరు చెప్తున్నాడు. జక్కయ్య నిలబడి, ఇదిగో ప్రభు అని చెప్తున్నాడు. ప్రజలారా అని చెప్పలేదు, ప్రజల ముందు చెప్తున్నాడు. ఈ క్రియ చేసింది ఎవరండి? ప్రభువైన యేసుక్రీస్తు. జక్కయ్య ఎటువంటి పరిస్థితులు ఉన్నాడు ఆ ఇంటికి దేవుని జక్కయ్య ఇంటికి వెళితే, జక్కయ్య కృతజ్ఞతాపూర్వకంగా లేచి జక్కయ్య నిలబడి, ఇదిగో ప్రభు, నా ఆస్తిలో సగం బీదలకు ఇచ్చున్నాను, నేను ఎవరి యొద్దనే నేను అన్యాయంగా దేనినే నిన్ను తీసుకుని వెళ్ళ అతనికి 4 వంతులు మరలా చెల్లించనని ప్రభువుతో చెప్పాను. అందుకు ప్రభు యేసు, ఇతడును అబ్రహాము కుమారుడి, ఎందుకనగా నేడు ఇంటికి రక్షణ వచ్చినది. దేవుని స్తోత్రం. ఇక్కడ చూడండి, అందుకే కృతజ్ఞతాపూర్వకంగా చెప్పాలండి. కృతజ్ఞతాపూర్వకంగా చెప్పాలంటే దేవునికి మనం అటువంటి స్థితికి మనం హృదయాన్ని సిద్ధపరచుకోవాలండి. చూడండి, బలి చేసేటప్పుడు బలి ఇవ్వాలనుకున్నటువంటి పశువును సిద్ధపరుస్తారు. మనము దేవునికి ఏదైనా చెల్లించాలనుకుంటే అది ప్రతిష్ఠితమైన దానిగా పక్కన పెట్టాలి. దేవునికి కృతజ్ఞతాపూర్వకంగా మనము ఇస్తున్నాము అనే ఆలోచన కన్నా దేవుడికి మనము, దేవుడు మనకి ఇచ్చిన దానినే మనం ఇస్తున్నామని కృతజ్ఞతాపూర్వకంగా దేవుడు చెల్లిస్తే అటువంటి దాని, చూడండి ఈ బీద విధవరాలు కానుకని దేవుడు ఎంతో ప్రశంసించినట్లుగా చూస్తాం. ఎందుకనగా అందరూ వారికి ఉన్న దానిలోనేది యాదృచ్ఛికంగా తీసుకుని ఇవ్వచ్చు. నీకు 20 రూపాయలు ఉంటే 10 రూపాయలు తీసుకుని ఇవ్వచ్చు, ఇస్తూ నీకు కలిగింది. కానీ ఈమె దేవునికి కృతజ్ఞతాపూర్వకంగా మనసా వాచ కర్మేణతో ఆమె ఇచ్చింది కనుక దేవుడు దాన్ని కృతజ్ఞతాపూర్వకమైన కానుకగా ఆయన చేసినట్టుగా చూద్దాం. విన్నపములు అని కూడా ఉన్నదండి, విన్నపాల గురించి అక్కడ మాట్లాడదు. తర్వాత చూస్తున్నట్లయితే ప్రతి విషయంలో కూడా దేవుని మీద ఆధారపడాలండి. అవును, చాలామంది ఇక్కడ చాలామంది దేవుని మీద ఆధారపడకుండా ఇబ్బందులు పడిన వాళ్ళు చాలామంది ఉన్నారు. చూడండి, అబ్రహామును దేవుడు పిలిచాడు 12వ అధ్యాయంలో. అబ్రహామును పిలిచినప్పుడు, అబ్రహామ రమ్మని పిలిచినప్పుడు దేవుడు అబ్రహామును పిలిచాడు, అబ్రహాము వచ్చాడు. కానీ కరువు వచ్చినప్పుడు ఐగుప్తుకి వెళ్ళేటప్పుడు దేవుణ్ణి అడగలేదండి, శరీరానుసారంగా వెళ్ళి ఇబ్బంది కొని తెచ్చుకున్నట్లుగా మనం చూస్తున్నాం. ఇక్కడ ఈ ఎందుకంటే దేవుని మనం ప్రతి విషయంలోనూ దేవునిపై ఆధారపడం. ఒక విశ్వాస యొక్క జీవితము దేవునితో ఆధారపడి ఉంటుంది కనుక, అంటే విశ్వాస యొక్క నడుముకు ఒక తాడుగట్టు దేవుని దగ్గర ఉంటుంది కనుక, ప్రతి విషయంలో మనం దేవుని అడగటానికి నేర్చుకోవాలి. అసలు దేవుడు మనల్ని దేవుని అడిగి మనం పొందుకుని దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలనేదే దేవుని యొక్క ఉద్దేశం.
అలాగే అందుకని దేవుడు ప్రతి విషయంలో మనం దేవుని మీద ఆధారపడాలని దేవుని వాక్యం చూడండి. రేపు అది చేద్దాం వెళ్ళండి చేద్దాం అని చూడండి. యాకోబు పత్రికలో ఒక మాట ఉంటుంది, యాకోబు రాసినటువంటి పత్రికలో ఒక మాట ఉంటుంది ఏమని అంటే 4:13 ఒక మాట ఉంటుంది, నేడైనను రేపైనను ఒకనొక పట్టణంలోకి వెళ్ళి అక్కడ ఒక సంవత్సరం ఉండి వ్యాపారం చేసి లాభం సంపాదించుకుని రెండిని చెప్పుకుని వరలారా, రేపేమి సంభవించినో మీకు తెలీదు, మీ జీవం ఏపాటిది, మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోయి ఆవిరి వంటి వారే, కనుక ప్రభు చిత్తమైతే మనం బ్రతికి ఉండి ఇది అది చేతమని చెప్పుకొనవలెను అని దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది. చూడండి ఇక్కడ ప్రతి విషయంలో ఫర్ ఎవ్రీథింగ్ వీ హ్యావ్ టు డిపెండ్ ఆన్ ద గాడ్. మన ప్రతి విషయంలోనూ దేవుని మీద మనం ఆధారపడాలి, దేవుని అడగాలి, నీ చిత్తమా కాదా ప్రభు అని అడగాలి. ప్రార్థనాపూర్వకంగా మనం మొదలుపెట్టాలి. దేవుడు అటువంటి వారిని దీవిస్తాడు. ఎందుకనగా దేవుడు మీద ఆధారపడి, అందుకని ప్రభు పిలిపిలికి రాస్తాడు. ఎందుకనగా విశ్వాస జీవితంలో ఇవన్నీ కూడా మెట్లండి. క్రైస్తవ జీవితానికి ఒక శక్తి కావాలంటే క్రైస్తవుడు నేర్చుకోవాల్సింది ఆనందించడం, ప్రభువునందు ఆనందించాలి. శరీరానుసారంగా ఆనందించడం కానీ ప్రభువునందు ఆనందిస్తే దాని శక్తికి మూలమవుతుంది. ప్రభు ప్రార్థనతో మనం ఉంటే అది శక్తికి రహస్యం అవుతుంది. చింతపడకుండా ఉంటే దేవుడు సమస్తాన్ని తీరుస్తాడు. కృతజ్ఞతాపూర్వకంగా దేవునికి మనం ఉంటే దేవుడు ఖచ్చితంగా అది మెచ్చుకుంటాడు. సహనము కలిగి ఉండాలని దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది. సహనము కలిగి ఉండాలండి. ఎందుకనగా ప్రియుల సహనము అనేది దేవుడు చెప్పినట్టు చూడండి, ఆయన దేవుడయ్యుండి సిలువ మీద ఉన్నప్పుడు ఇన్ని ఎంతమంది ఆయన్ని అనేక విధాలుగా బాధించుతున్నాను, మాటలతో హింసిస్తున్నాను, ఆయన ఏమాత్రం మాట్లాడకుండా మౌనంగా ఉండవు. ప్రక్క శిలువ చివరికి ప్రక్కన అంటే సిలువ వేయబడిన దొంగ కూడా ఆయన్ని విమర్శిస్తున్నప్పుడు తిని ఆయన ఏమీ మాట్లాడలేదు. ఎందుకనగా ఆయన సహనం విషయంలో ప్రభు యేసుక్రీస్తు మాదిరిగా ఉన్నాడు. రెండోది విజ్ఞాపనలు దేవునికి తెలియచేయడి అని చెప్తున్నాడు. విజ్ఞాపన గురించి అక్కడ మాట్లాడుకున్నాం కనుక ప్రేరా ఆలోచించండి. 4:4 చూస్తున్నట్లయితే చివరిగా చదువుతున్నాడు, ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించడి, మరలా చెప్పుదును ఆనందించడి, మీ సహనమును సకల జనులకు తెలియబడనీయుడి, ప్రభు సమీపంగా ఉన్నాడు, దేని గురించి చింతపడకుడు కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములను దేవునికి తెలియచేయుడి, అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు కావలియుడును. చివరి చూడండి, సమస్త జ్ఞానమునకు మించిన సమాధానము, సమస్త జ్ఞానమునకు మించిన సమాధానము. చూడండి దానియేలు గ్రంథం మనం 2 ఆలోచించినట్లయితే నెబుకద్నెజరుకు వచ్చినటువంటి కల విషయం చెప్పాలంటే జ్ఞానులు కానీ మంత్రగాళ్ళు కానీ అక్కడ ఉన్నవాడు ఎవడూ చెప్పలేకపోడు. టోటల్గా ఉన్న వాళ్ళందరూ కూడా ఏమని చెప్తున్నారు, ఇది మనుషులకు అసాధ్యము, దేవతలు మనుషుల మధ్యన జీవించరు కదా, ఇది అసాధ్యం అని చెప్పారు. కానీ అసాధ్యమైన దాన్ని దేవుడు సాధ్యపరిచాడు, దానియేలుకు దేవుడు బయలుపరిచాడు. దేవుడే దానియేలు నెబుకద్నెజరు ముందు వెళ్ళి సమాధానం చెప్పగలిగితే చెప్పగల శక్తి నీకు ధైర్యం ఉన్నదే, నువ్వు సమర్థుడివే అని నెబుకద్నెజరు దానియేలుని పొగిడినట్లుగా మనం చూస్తాం. ప్రియరా సమస్తం తర్వాత దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించినట్లుగా చూస్తాం. సమస్త జ్ఞానమునికి మించిన సమాధానము, ఆశ్చర్యకరమైన సమాధానం ఉంది. అందుకని దేవుడు నా సమాధానమనే మీకు ఇస్తున్నాను అంటే ఎక్కడికైనా వెళ్ళేప్పుడు సమాధానం కలుగును గాక అని మాట్లాడుతున్నాడు. అందుకని ప్రభు మన హృదయంలో ఉంటే మనకు సమాధానం ఉంటుంది. ఎందుకనగా ఆయన సమస్యను పరిష్కరించగల దేవుడు, ఆయన ఇబ్బందులన్నీ తీర్చగలిగిన దేవుడు, ఆయన సమీపముగా ఉంటే మనకు సమస్తమును ప్రొవైడ్ చేయగల దేవుడు కనుక సమస్త జ్ఞానమునకు మించిన సమాధానం మన హృదయములకు తలంపులకు కావలి ఉండినని దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది కనుక ప్రభువునందు మనం జీవిస్తాం. క్రైస్తవ జీవితానికి కావాల్సిన శక్తిని గురించి మనం మాట్లాడుకుని పవర్ ఫర్ క్రిస్టియన్ లివింగ్. అవునండి, యేసు క్రీస్తులో ఉన్నవారికి ఏ శిక్షావిధి లేదు, పాతవి గతించను కొత్తవి అయినని రోమీలకు రాసిన పత్రిక 8:1, 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5:17 కూడా దేవుని వాక్యంతో మాట్లాడుతుంది. అందుకని ప్రియుడ ఏ విధము చేతనే నేను మృతులను నాకు పునరుద్ధానం కలగవనని ఆయన మరణ విషయంలో సహానుభూమి కనబడనని పౌలు దేవుని వాక్యంతో మనతో మాట్లాడు దేవుని వాక్యంలో రాయబడింది. లేదా ఆలోచించండి, క్రైస్తవ జీవితానికి శక్తి ఏదంటే దేవునిలో ఆనందించటం, దేవునిలో మనం ప్రార్థన, రెండవదిగా చూసినట్టు చింతపడకుండా దేవుని మీద ఆధారపడటం, కృతజ్ఞతాపూర్వకంగా దేవునికి మనం కృతజ్ఞతలు తెలియజేస్తాం, రెండోది సహనంగా ఉంటాం, తర్వాత ప్రతి విషయంలో మనం దేవుని మీద ఆధారపడటం, విన్నపములు దేవునికి తెలియచేయటం అని దేవుని వాక్యం. ప్రేర వాక్యం విషయం ఎవరైనా చింతపడుతున్నారా, లేకపోతే సహనం లేకుండా ఇబ్బంది పడుతున్నారా, లేకపోతే ప్రార్థన చేయడానికి మీకు శక్తి లేదు సాగట్లేదా, లేకపోతే విజ్ఞాపన ఎలా చేయట్లేదు తెలియట్లేదా, లేకపోతే మీ సమాధానం లేకుండా ఇబ్బందులు పడుతున్నారా, మీ హృదయంలో కలవపడుతున్నారా, అటువంటి వారికి దేవుడు ఈ వాక్యం చెప్తున్నాడు, ప్రతి విషయంలోనూ దేవుని మీద ఆధారపడండి అని దేవుని వాక్యం మాట్లాడుతుంది. అదేవిధంగా మనం చూసినట్లయితే మీరు ఆలోచించండి,
దేవుని వాక్యం మనల్ని ఎందుకంటే పరిశుద్ధులగుటకే మనల్ని దేవుడు పిలిచిన కానీ అపవిత్రులుగా ఉంటే పిలవలేదని మనల్ని దేవుడు పిలుస్తాడు. అందుకే మనం మెలకువగా ఉండి ప్రార్థన చేయాలని, ఉప్పు వేసినట్లు మన సంభాషణ రుచికరంగా ఉండాలని, మనకు అప్పగించినదని మనం జాగ్రత్తగా కాపాడుకోవాలని దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది. ఈ దినాన్ని వాక్యం ఉంచిన మీలో ఎవరైనా ఇటువంటి స్థితిలో ఉంటే దేవునికి మనల్ని మనం అప్పగించుకుని పౌలు చెప్పినట్టుగా ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4:13 వచ్చిన చెప్పినట్టుగా నన్ను బలపరచువాని అంది నేను సమస్తమును చేయగలనని ఆయన మాట్లాడినట్లుగా మనం బలపరచు యేసుక్రీస్తునందే మనం బలం పొంది దేవుని కోసం జీవిద్దాం. అటు స్థితి దేవుడు మనకు దయచేయును గాక. ఆమేన్.